సెప్టెంబర్ మూడవ తారీఖున మీ పుట్టినరోజు వస్తుంది నాకు చాలా ఉత్సాహంగా ఉంది పుట్టినరోజుకి ఏ బహుమతి ఇవ్వాలి అని చాలా సమయం ఆలోచించాను కానీ లాభం లేకపోయింది ఈ పుట్టినరోజు సందర్భంగా మీకు నేను ఏ బహుమతి ఇవ్వగలనో మీరే చెప్పండి చూడండి పుట్టినరోజు గురించిన ఉత్సాహం అనేది బహుశా మీకు పదహారు లేదా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఉంటుంది ఎందుకంటే మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది ఇంకా మీకు కొంత స్వతంత్రం వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి కాబట్టి ఇక మీ అమ్మగారు ఎక్కడికెళ్ళావు అని ప్రశ్నించలేరు ఎంతసేపు ఎక్కడున్నావు అని ప్రశ్నించలేరు ఎందుకంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి కాబట్టి కాబట్టి అవి ఉత్సాహవంతమైన పుట్టినరోజులు కానీ ఆ రోజుల్లో నా పుట్టినరోజు ఏ రోజు వచ్చిందో కూడా పట్టించుకునేవాడిని కాదు ఎందుకంటే నేను మరెక్కడో ఉండేవాడిని నాకు అసలు గుర్తుండేది కాదు కానీ ఇప్పుడు ఒక వయసు దాటిన తర్వాత పుట్టినరోజు అంటే ఇక మీరు రోజులు లెక్క పెడుతూ ఉన్నట్లే ప్రయాణానికి కాబట్టి మీరేం చేస్తారు సరే మీరు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి దాన్ని నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను ఏదో ఒకటి చేద్దాం అనుకునేవారంటే నాకు ఆసక్తి నా కోసం కాదు కానీ మీకు ఏదో ఒకటి చేయాలని ఆసక్తి ఉంది ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న ఇండియా నుండి అడుగుతున్నారా లేక ఇక్కడి నుండా తెలీదా సరే మీరు ఏం చేయొచ్చు అంటే మేము సెప్టెంబర్ మూడో తారీఖును నది పునరుద్ధరణ దినంగా చేయడం కోసం కృషి చేస్తున్నాం హౌ టు మేక్ దిస్ రివర్ డే ర్యాలీ ఫర్ రివర్స్ ను మొదలుపెట్టిన తారీఖు సెప్టెంబర్ మూడు అది నా బర్త్డే పార్టీ నుండి తప్పించుకోవడానికి నేను వేసిన ప్లాన్ కావేరీ కాలింగ్ మొదలైంది కూడా సెప్టెంబర్ మూడో తారీఖునే ఇక కావేరి కాలింగ్ సమయంలో ఒకవేళ మీరు నాతో పాటు వచ్చి ఉన్నట్లయితే మీకు తెలిసేది ప్రతిరోజు తడిసి ముద్దయిపోయావండి ఎందుకంటే పెద్ద వర్షాలు ఇంకా మోటార్ సైకిల్ మీద వెళ్లడం కాబట్టి కిందటిసారి నా పుట్టినరోజున పూర్తిగా తడిసి ముద్దయిపోయాను ఎందుకంటే అప్పుడు మేము కూర్గులో ఉన్నాం ఆ సమయంలో అక్కడ భారీ వర్షాలు కురిశాయి వెస్టర్న్ ఘట్స్ లో వర్షాలు ఎలా పడతాయో తెలియని వారు ఏదో ఒక రోజున మీరు తప్పకుండా చూడాలి పెద్ద వర్షాలు పడతాయి ఎలా ఉంటుందంటే మీకు తెలుసా కుండపోత అనే పదం ఆ పరిస్థితికి సరిగ్గా సూట్ అవుతుంది ఊరికే అలా వాన చినుకులు పడ్డం కాదు కుండపోతగా వర్షం పడుతోంది ఇక ఆ వర్షంలో మేము మోటార్ సైకిల్ నడుపుతూ వెళ్తున్నాం అది మళ్ళీ నా ఇరవైల్లోకి వెళ్లినట్టు అనిపించింది అప్పట్లో కూడా నేను సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో నిరంతరం మోటార్ సైకిల్ నడుపుతూ ఉండేవాణ్ణి సరే ఏదేమైనా ఇక ఈ సంవత్సరం మేము ఈ రోజుని నది పునరుద్ధరణ దినంగా చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం ఇందులో భాగంగా నేను ఒక సంభాషణలో పాల్గొంటున్నాను ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్నాను పర్యావరణ శాఖ మంత్రితో ఒక సంభాషణ జరగబోతోంది కేంద్ర ప్రభుత్వ మంత్రితో ఇదంతా ఎందుకంటే కావేరీ కాలింగ్ ఒక పెద్ద విజయాన్ని సాధించింది వైరస్ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా విజయవంతంగా సాగుతోంది వైరస్ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి మా లక్ష్యాలను కొద్దిగా తగ్గించాం కానీ ఉత్సాహవంతులైన మా వాలంటీర్లు వాళ్ల అంకిత భావం ఇంకా నిబద్ధత అలాగే ప్రాంతీయ రైతుల ఉత్సాహం ఇంకా అన్నింటికీ మించి రైతులకు సబ్సిడీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇంకా కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ వారు కూడా అధిక సంఖ్యలో మొక్కలను అందజేశారు అందువల్లే ఈ సంవత్సరం కోటి పది లక్షల మొక్కలను నాటడం జరిగింది వీటిని నాటింది ప్రైవేటు భూముల్లో మీరు ఇది అర్థం చేసుకోవాలి రైతులు అధిక విలువైన టింబర్ చెట్లను తీసుకుని తమ భూముల్లో నాటుతున్నారు అంటే అవి ఖచ్చితంగా బతుకుతాయి ఎందుకంటే నాలుగేళ్లు దాటి బతికే ప్రతి చెట్టుకి వారికి సబ్సిడీ ఇస్తున్నారు కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సందర్భంలో నేను భారతీయవతకు ఒక పిలుపునిచ్చాను అదేమిటంటే మీ జీవితంలో ఒక మూడు సంవత్సరాలు దీనికోసం మీరు కేటాయిస్తే మనం ఈ నదులను పునరుద్ధరించవచ్చు అని ఇలా చెప్పడం ఎంతో పెద్ద విషయమే ఇందుకు మూడు వందలకు పైగా యువత ముందుకొచ్చారు వారిలో చాలా మంది మంచి జీతాలొచ్చే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వచ్చారు కొంతమంది వారి పీహెచ్డీలను సగంలో వచ్చారు కొంతమంది ఎలాగూ చదువు మధ్యలో ఆపేసిన వారే వారు విశ్వవిద్యాలయాల్లో ఇవ్వడలేకపోతున్నారు వారు తమ కోసం ఒక విశ్వాన్ని వెతుకుతున్నారు కాబట్టి దాదాపుగా మూడు వందలకు పైగా యువత వారి జీవితాన్ని మూడు సంవత్సరాల పాటు ఈ కారణం కోసం అంకితం చేశారు ఇప్పుడు నా మీద ఉన్న బరువు ఇంకా బాధ్యత కేవలం రైతులను నిరుత్సాహపరచకుండా ఉండడం మాత్రమే కాదు అన్నింటికీ మించి కావేరీ నదిని నిరుత్సాహపరచకూడదు ఇంకా ఎన్నో ప్రపంచ సంస్థలు ఈ ప్రాజెక్టు విజయవంతంగా సాగాలని ఆశగా చూస్తున్నాయి ఎందుకంటే మునుపెన్నడూ ఇలాంటిదేదీ జరగలేదు ఎన్నో సార్లు ప్రపంచ సంస్థలకు చెందిన ఎంతో మంది నేతలు నాతో ఇలా అన్నారు సద్గురు మీరు దీన్ని విజయవంతంగా సాధించగలిగితే ఇది ట్రాపికల్ దేశాలను పూర్తిగా మార్చేస్తుంది తద్వారా ఇది యావత్ ప్రపంచాన్ని మార్చేయగలదు అన్నారు ఎందుకంటే మీకు ఈ విషయం తెలియకపోతే కనుక ఉష్ణమండల ప్రదేశాల్లో మీరు నాటిన చెట్టు ఆరు నుండి ఎనిమిది రెట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది కార్బన్ నిర్మూలనలో ఇంకా వాతావరణాన్ని సరిచేయడంలో ముప్పై మూడు డిగ్రీల లక్షాంశానికి పైన నాటిన చెట్టు కన్నా ఇన్ని రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది అందువల్ల వారు దీన్ని పరిస్థితిని మార్చే కీలకాంశంగా భావిస్తున్నారు కాబట్టి మేము విఫలం అవదలుచుకోలేదు మేము ఆట గెలవాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది మా గురించి కాదు మాలో కొంతమంది గురించో లేదా దీని పని పనిచేస్తున్న కొద్ది వందల మంది గురించో కాదు మీకు ఇదివరకే తెలుసు కావేరీ వచ్చిన విరాళాలు ఒక్కొక్క మొక్కకి నలభై రెండు రూపాయలని పిలిపించినప్పుడు వచ్చిన విరాళాలు ఇరవై రెండు శాతం మందికి పైగా వారికి ఈశా సంస్థతో ఎటువంటి సంబంధం లేదు వీళ్ళందరూ సామాన్య ప్రజలు కాబట్టి ఇంతటి ఉత్సాహం ఇంకా నమ్మకం మాపై వీళ్ళందరూ నిలిపారు అన్నింటికీ మించి రైతులు ఎందుకంటే వారి జీవితాలు గత యాభై సంవత్సరాలుగా అస్సలు బావులేవు అదేమిటంటే గత ఇరవై రెండు సంవత్సరాల్లో దాదాపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రజలు నన్ను ఇలా అడుగుతూ ఉంటారు సద్గురు మీరు దీన్ని ఎందుకు చేపట్టారు ఎందుకంతటి అంకిత భావం అని అందుకు నేను మూడు లక్షలకు పైగా ప్రజలు ఆత్మహత్య చేసుకోవడం అనేది మిమ్మల్ని కదిలించకపోతే ఏది కదిలిస్తుందో నాకు తెలియదు అన్నాను ఇంకా ఏం జరగాలని వేచి చూస్తున్నామో నాకు తెలియదు బహుశా మనం అన్ని రకాల విషాద పరిస్థితులకు అలవాటు పడిపోతున్నామేమో దయచేసి అర్థం చేసుకోండి ఒక ఘోరమైన పరిస్థితికి అలవాటు పడ్డం అనేది ఒక పరిణితి కాదు అది స్వేచ్ఛ కాదు అది కేవలం బద్ధకంగా జీవించడం మాత్రమే అవుతుంది మీ చుట్టూ ఉన్న అందరూ మరణించడం మీకు అలవాటైపోతే ఆ పర్లేదు వాళ్ళలాగే పోతారు దీని అర్థం మీరు ఏదో ఆధ్యాత్మికంగా ఎదిగిపోయారని ఏదీ మిమ్మల్ని అంటదు అని కాదు లేదు ఏది మిమ్మల్ని అంటారు ఎందుకంటే ఇంకా జీవం మిమ్మల్ని తాకలేదు జీవం మిమ్మల్ని తాకాలి మీరు దీన్ని పుట్టినరోజు అంటారు కదా జననం అంటే అర్థం జీవం మిమ్మల్ని తాకిందని అదే జననం జీవం మిమ్మల్ని తాకింది కాబట్టి జననం అన్నది జరిగింది ఇప్పుడు అది జరిగింది కాబట్టి మీరు దాన్ని ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి దానిని మనం సద్వినియోగం చేద్దాం కావేరీ కాలింగ్ వైరస్ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంతో ఇది ముందుకు కదులుతోంది మేము ఎంతో మంది యువకుల జీవితాన్ని రిస్క్ లో ప్రమాదంలో పెడుతున్నాం ఇక్కడ మేము గట్టి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నా వారు బయటికి వెళ్లి ప్రయాణించి పనిచేస్తూ ఉన్నారు అదృష్టవశాత్తు వారిలో ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ సోకి వెనక్కి రాలేదు ఇప్పటి వరకు పాజిటివ్ రాలేదు కానీ అది సోకుతున్న తీరు చూస్తే ఏమో ఎవరికి తెలుసు కానీ వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు జరిగేలా చూస్తున్నారు కాబట్టి ఈ యువత ఎవరైతే వాళ్ల జీవితాన్ని మూడేళ్ల పాటు అంకితం చేస్తున్నారో వాళ్ల మూడు సంవత్సరాలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది వారికిగా వారు చేయగలిగిన దానికంటే మరింత అత్యద్భుతమైన దాన్ని వారు చేయగలిగేలా చేస్తే తప్ప మనకి మరొకరి జీవితాన్ని అంకితం చేయమని అడిగే హక్కు లేదు కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు నాకు మీరు దొరికారు మీరు నా పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు ఎంతో ఉంది అందులో మీరు ఎంత భాగం చేయగలరో దయచేసి మీరు అంత చేయండి ఎందుకంటే నిన్న రాత్రి కావేరీ కాలింగ్ ప్యానెల్తో తో ఒక లేట్ నైట్ కాల్ జరిగింది వాళ్ళందరూ కూడా తాము చేయగలిగిన దానిలో ఉత్తమమైంది చేస్తున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో మీకు తెలియాలి అది ఎనభై మూడు వేల చదర వైశాల్యం గల భూమి యాభై రెండు లక్షల మంది రైతులు ఇంకా ఎన్నో సమస్యలు అడ్డంకులు దాటాల్సి ఉంది ఇందుకోసం నిరంతరం పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఉండే ఆ కొద్ది సమయంలో మొక్కలను పెంచి ప్రణాళిక వేసి నాటడం అనేది ఎంతో సవాళ్లతో కూడుకున్న ప్రక్రియ మొక్కలను పెంచడానికి కనీసం ఎనిమిది నెలలు పడుతుంది కనీసం ఎనిమిది నుండి పది పదకొండు నెలలు పడుతుంది వాటిని నాటడం అనేది వానలు పడే ఆ రెండు నెలల్లో జరిగిపోవాలి సంవత్సరంలో కొంతకాలం తర్వాత ఈశాన్య రుతుపవన సమయంలో మళ్లీ ఇంకోసారి చిన్నపాటి వానలు పడే కాలం ఉంటుంది కానీ బాగా వానలు పడేది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మాత్రమే ఇప్పటికే ఎనభై మూడు లక్షల మొక్కలను రైతులు తీసుకున్నారు ఈ సంవత్సరం వానాకాలం కొద్దిగా లేటుగా మొదలైంది కాబట్టి ఈ కోటి పది లక్షల మొక్కలు త్వరలోనే బయటికి వెళ్తాయి త్వరలోనే తీసుకుని వెళ్తారు మేము ఇంకా ఎక్కువ మొక్కలను పెంచుండొచ్చు కానీ ఇప్పుడున్న వైరస్ కారణాల వల్ల ప్రజలు వీటిని తీసుకుని నాటేలా ప్రభావితం చేయగలమో లేదో అనుకున్నాం ఎందుకంటే మేము ప్రణాళిక వేసిన విధంగా అనేక గ్రామాలకు వెళ్లడం సాధ్యపడలేదు ప్రణాళిక ప్రకారం నేను ఈ రెండు రాష్ట్రాల గ్రామాల్లో ఒక స్ఫూర్తినిచ్చే టూర్ చేయవలసి ఉంది ఇది నేను చేయలేదు చాలా వరకు టెక్నాలజీ ఉపయోగించి వాట్సాప్ గ్రూపులు ఇంకా అటువంటి వాటి ద్వారా వారు రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు ఇలా చేయడం అనేది అంత సులువైన పనేమీ కాదు కానీ వారు దీన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు మీలో ప్రతి ఒక్కరూ ఎవరికైతే జీవం పట్ల ఎంతో కొంత శ్రద్ధ ఉందో మీరు మీ పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే మీలో జీవం గురించి ఎక్కడో ఒక విధమైన వేడుక భావం ఉంది అని మీలో కనుక జీవం పట్ల ఒక వేడుక భావం ఉన్నట్లయితే మీరు ఇది చెయ్యాలి మీరు ఎంతవరకు పాలు పంచుకోగలిగితే అంతవరకు నేను మిమ్మల్ని ఇంత చేయమని లేదా అంత చేయమని చెప్పను కానీ అది పునరావృతం అయ్యే విధంగా జరగాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ దర్శనంలో మాతో ఉన్న మీరందరూ మీరు ఏదో ఒకటి చేయండి నెలకి ఒక చెట్టు ఐదు చెట్లు పది చెట్లు వంద చెట్లు మీ సామర్థ్యం ఎంతైతే అంత కానీ దాన్ని అయ్యే విధంగా చేయండి ఏదో ఒకసారి చేసి దాన్ని మర్చిపోవడం కాదు ఎందుకంటే ఒక విషయం ఏంటంటే అది మీ ఎరుకలో ఉండాలి ఇది చాలా ముఖ్యం నలభై రెండు రూపాయలు అమెరికాలో అయితే మీరు ఏమీ కొనలేరు ఆ అరవై సెంట్లతో ఒక బిచ్చగాడు కూడా మీ నుండి అరవై సెంట్లు తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు అతను కూడా ఓ బోర్డు పెట్టుకుంటాడు ఐదు డాలర్లు భారతదేశంలో కూడా నలభై రెండు రూపాయలతో ఇప్పుడు ఒక కాఫీ కూడా దొరకదు కాబట్టి డబ్బులు కాదు సమస్య మనకి కరువైంది మానవుల శ్రద్ధ ఒక తరం ప్రజలుగా మనం శ్రద్ధ చూపుదాం మీరు కనుక నా పుట్టినరోజు వేడుకని జరపాలి అనుకుంటున్నట్లయితే మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యమైంది పుట్టినరోజు పుట్టినరోజు అంటే జీవం మొదలవడం మీరు కనుక జీవం యొక్క స్వభావం గురించి అంతగా ప్రభావితం అయినట్లయితే ఎందుకంటే మనకున్నది అదొక్కటే మీకు ఎన్నో ఎన్నో ఉన్నాయని మీరు అనుకోవచ్చు మీకు బంగారం ముద్దలు ఉన్నాయి దాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరగండి మీకు సంపద ఉంది బ్యాంకు బ్యాలెన్స్ ఉంది లక్షల డాలర్లు ఉన్నాయి లేదు లేదు మీకు ఉన్న ఒకే ఒక్కటి జీవం మాత్రమే మీకు జీవం ఉంది కాబట్టి మీకు ఇవన్నీ ఉన్నట్టుగా భావిస్తున్నారు మీకున్న ఒకే ఒక్కటి వాస్తవంగా మీకు ఉన్న ఒకే ఒకటి ఏమిటంటే జీవం మనం ఓ పని చేద్దాం నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం కాకపోతే మీ జీవాన్ని తీసేద్దాం అప్పుడు మీరు లక్షల డాలర్లు ఇంకా బంగారం ముద్దలు మీ తల మీద పెట్టుకుని అనుభూతి చెందండి మనకున్నది అదొక్కటే కాబట్టి కావేరీ కాలింగ్ అనేది జీవం గురించి అంకిత భావంతో జరుపుకునే ఒక వేడుక ఎందుకంటే నీరు లేకపోతే మట్టి లేకపోతే జీవం లేదు దీనిని సాకారం చేద్దాం మీరు నా పుట్టినరోజుని ఒక ప్రేరణగా ఉపయోగించుకోవాలనుకుంటే నాకు పర్వాలేదు సంవత్సరంలో ప్రతిరోజు పుట్టినరోజు పండుగ చేసుకోవడం కూడా నాకు సమ్మతమే హలో నిజంగా సెప్టెంబర్ మూడు మాత్రమే ఎందుకు మీకు కావాలంటే నేను నాలుగో తారీఖు కూడా ఐదో తారీఖు కూడా డిసెంబర్ మూడో తారీఖు కూడా చేసుకుంటాను నాకు పర్వాలేదు నేను సుముఖంగానే ఉన్నానని చెప్తున్నాను ఒకవేళ మీరు సుముఖంగా ఉంటే నేను సిద్ధమే దీన్ని మనం సాకారం చేద్దాం ఇది ఎంతో ముఖ్యం ఇది నా పను ఈషా ఫౌండేషన్ వారి పను కాదు ఇది మన తరానికి చెందిన పని మనం ఇది జరిగేలా చేయాలి ఇదెంతో ముఖ్యం